girls, welcome back to Suggest Pet. ఈ రోజు వీడియోలో ఏంటంటే బ్రౌన్ ఎగ్ అలాగే వైట్ ఎగ్ ఇక అచ్చ తెలుగులో చెప్పాలంటే నాటు కోడిగుడ్డు అలాగే ఫారం కోడిగుడ్డు ఈ రెండింటి మధ్య తేడా ఏంటి అసలు ఈ రెండిట్లో మన ఆరోగ్యానికి ఏది మంచిది అనే విషయాన్ని తెలుసుకుందాం అసలు ఎగ్ అంటేనే మన హెల్త్ కి చాలా చాలా మంచిది డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు కదండి ప్రతిరోజు ఒక ఎగ్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి అని అలాగే వెజిటేరియన్స్ కూడా ఈ రోజుల్లో ఎగ్ తీసుకోమని సలహా ఇస్తున్నారు ఎగ్ వల్ల మన శరీరానికి కావాల్సిన 9 రకాల ప్రోటీన్స్ అయితే ఉంటాయండి ఇక మ్యాటర్ లో గనుక వెళ్ళిపోయినట్లయితే ఎగ్ అనేది మనకి మార్కెట్ లో ఫారం కోడిగుడ్డు నాటు కోడిగుడ్డు అని రెండు రకాలుగా దొరుకుతూ ఉంటాయి కదండి కొంతమంది ఏంటంటే అంటూ ఉంటారు ఫారం కోడిగుడ్డు కన్నా నాటు కోడిగుడ్డు అనేది హెల్త్ కి చాలా మంచిది దానిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి నాటు కోడిగుడ్డు తినడం వల్ల బలంగా ఉంటారు అని చెప్తూ ఉంటారు కానీ ఇది కేవలం అపోహ మాత్రమేనండి దీంట్లో ఏ మాత్రం నిజం లేదు బ్రౌన్ కలర్ లో ఉండే నాటు కోడిగుడ్డులో ఎన్ని పోషకాలు అయితే ఉన్నాయో తెల్లగా ఉండే ఫారం కోడిగుడ్డులు కూడా అన్ని పోషకాలు ఉంటాయండి ఈ రెండింటిలో కూడా సమానంగా పోషకాలు అయితే ఉంటాయండి కాకపోతే నాటు కోడిగుడ్డు కొంచెం కలర్ వేరేలా ఉంటుంది అలాగే రుచి కూడా కొంచెం చేంజ్ అయితే ఉంటుంది తప్ప పోషకాలు ప్రోటీన్స్ విషయంలో అయితే రెండు కూడా సమానమే ఇక వేసవికాలంలో అయితే ఎగ్స్ అవి మనకి చిన్న చిన్నగా దొరుకుతాయి కదండి ఇక మనం ఎగ్స్ కొన్న తర్వాత అవి ఫ్రెష్ గా కాదా అని ఎలా తెలుసుకోవాలంటే ఒక గిన్నెలో ఫుల్ గా వాటర్ ని తీసుకుని మనం కొన్న ఎగ్స్ ని వాటర్ లో వేయాలండి ఒకవేళ ఎగ్స్ కనుక ఆ వాటర్ అడుగు భాగాన్ని కనుక వెళ్ళిపోయినట్లయితే అవి ఫ్రెష్ అన్నమాట ఒకవేళ అవి వాటర్ అడుగు భాగానికి వెళ్లకుండా పైన తేలుతూ కనుక ఉన్నట్లయితే అవి ఓల్డ్ స్టాక్ అన్నమాట అలా ఓల్డ్ స్టాక్ ఉన్నవి అస్సలు తినకూడదండి బయట పారేయాలి ఒక పాయింట్ అయితే చెప్పి ఈ వీడియోని అయితే ముగించేస్తానండి అదేంటంటే ఎగ్స్ అనేవి తినడం వల్ల కండరాలకి చాలా బలం వస్తుంది అలాగే వాటిలో ఉండే రైబోఫ్లేవిన్ అనే విటమిన్ వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది ఆరోగ్యంగా కూడా ఉంటాం సో తప్పకుండా ప్రతి ఒక్కరు రోజుకు ఎగ్ ని తప్పనిసరిగా తీసుకోండి ఈ వీడియో అయితే మీకు నేను నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఎన్ని లైక్స్ అయితే చేస్తారో మాకు అంత సపోర్టివ్ గా ఉంటుంది నేనని మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది అన్నమాట సో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ సజెస్ట్ ఫైలో థ్యాంక్ యూ